బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చిక్కింది. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏ వన్ గా బండి సంజయ్ ను చేర్చింది ఈ రిమాండ్ రిపోర్ట్ లో, అలాగే ఏ టూ గా ప్రశాంత్, ఏ ఫోర్ గా ఒక మైనర్ బాలుడి పేరు ఉంది, అలాగే ఏ ఫైవ్ గా శివ గణేష్ అనే పేరు కనిపిస్తోంది, ఏ సెవెన్ గా శశాంక్, అలాగే ఏ నైన్ గా షార్మిక్ అనేటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నాయి, ఏ ఎయిట్ గా దూలం శ్రీకాంత్ అనే వ్యక్తి పేర్లను ఇందులో చేర్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముంది? ప్రస్తుతం అయితే ఎన్టీవీ చర్చి బండి సంజయ్ సంబంధించిన రిమాండ్ డైరీ అయితే చిక్కిందని చెప్పాలి. రిమాండ్ రిపోర్ట్ దాదాపు 8 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కమలాపూర్ పోలీసులు 8 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను జడ్జి ముందు, ఎక్కడైతే హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు కూడా ప్రొసీడింగ్స్ లో భాగంగా ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ఇందులో పరిశీలిస్తే మనము బండి సంజయ్ ఏ వన్ గా ఉన్నారు, అలాగే ఏ టూ గా బూరా ప్రశాంత్ ఉన్నారు, ఏ త్రీ గా మహేష్ ఉన్నారు, అలాగే ఏ ఫోర్ గా ఒక మైనర్ బాలుడు, ఏ ఫైవ్ గా మౌతం శివ గణేష్, మొత్తంగా 5 ఉన్నారు. దీంట్లో ఏ ఫోర్ గా మాత్రం మైనర్ బాలుడు ఉన్నారు, ఇక బండి సంజయ్ మాత్రం ఏ వన్ గా ఉన్నారు. ఇందులో ఇక దీని పరిశీలిస్తే 8 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ డైరీని కూడా ప్రస్తుతం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మేజిస్ట్రేట్ కూడా 8 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా త్వరలో అంటే చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో ఏం పొందుపరిచారు, పోలీసులు ఏం పేర్కొన్నారు, అలాగే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకే సంబంధించి నిజంగానే పోలీసులు ఆరోపిస్తున్న దాని ప్రకారంగా, ఏదైతే సెక్షన్స్ పెట్టిన దాని ప్రకారంగా ఇతను బండి సంజయ్ కుట్రదారుడుగా ఉన్నాడా, ఇతనికి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చూసిన తర్వాత మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ని 14 డేస్ రిమాండ్ విధిస్తారా, లేదంటే బెయిల్ మంజూరు చేస్తారని మాత్రం వారికి వచ్చేపట్లో తెలిసే అవకాశమే కనిపిస్తుంది. కానీ బండి సంజయ్ని ప్రవేశపెట్టిన కొద్ది నిమిషాల క్రితమే బండి సంజయ్ పిఏ ప్రవీణ్ కుమార్ ను కూడా మెజిస్ట్రేట్ ముందులో హాజరుపరిచారు. ఇక ఈ నేపథ్యంలో హన్మకొండ పరిసర ప్రాంతాలు, ఏదైతే మెజిస్ట్రేట్ సంబంధించిన సముదాయ భవన్ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తమ ఆయుధంలో తీసుకోవడం జరిగింది. ఇంకా బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ కట్టడించడమే కావచ్చు, ముందుకు చర్యలో భాగంగా ఈ కాలనీ అంతటి కూడా తమ ఆయుధంలో తీసుకోవడం జరిగింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం చాలా స్పష్టంగా పేర్కొన్నారు, బండి సంజయ్ నిన్న కరీంనగర్లో అదుపులోకి తీసుకున్న తర్వాత బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, అక్కడ మంత్రి శ్రీవన్ సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత, పార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత అక్కడ నుండి నేరుగా జగన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, అలాగే స్టార్టింగ్ నుంచి కూడా ఈ కేసు ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో హల్చల్ అవ్వడం కావచ్చు, అలాగే చేతులు మారడం కావచ్చు, దీని వెనుక చిత్రదారులుగా బండి సంజయ్ ఉన్నారని చెప్పి వరంగల్ నేరుగా పోలీస్ కమిషనర్ రంగరాజు కూడా చాలా స్పష్టంగా మీద సంవత్సరం చెప్పారు. ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉందో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు, అలాగే ఇద్దరు రిమాండ్ చేశారు. ప్రస్తుతం అయితే బండి సంజయ్తో పాటుగా బండి సంజయ్ పిఏ ప్రవీణ్ కుమార్ కూడా లోన్ తీసుకున్నారు. కాబట్టి ఇట్లా మరికి వచ్చేప్పుడు అరగంట వ్యవధులు, అంటే ఈ రోజు కోర్టు హాలిడే ఉంది కాబట్టి మెజిస్ట్రేట్ అరగంట సమయంలోనే సమయం తీసుకొని ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అంతా కూడా మూవ్ చేయాలని చెప్పి ఆదేశిస్తే మాత్రం ప్రొసీడింగ్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొద్ది సేపట్లో, అంటే అరగంట సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అసలు ఏ వన్ గా చేర్చారంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఈ కుట్రకు సంబంధించిన ఏ ఏ ఆధారాలు చూపిస్తూ ఉన్నారు బండి సంజయ్కి వ్యతిరేకంగా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసు లో మొదట బండి సంజయ్ కుట్రదారుగా ఉన్నారు, ఇతని డైరెక్షన్ లోనే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనే వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ అవడం జరిగింది. అలాగే ప్రశాంత్ అనే ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను బండి సంజయ్కి క్లోజ్ అసోసియేట్ గా ఉన్నాడు, ఇతని డైరెక్షన్స్ లోనే బండి సంజయ్ డైరెక్షన్స్ లోనే ప్రశాంత్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ ని వైరల్ చేశారు, అలాగే పేపర్లు మార్చారు, అలాగే ఇది కుట్రపూరితంగా కూడానే బహిర్గతం అయింది. ఇందులో బండి సంజయ్ కీలక పాత్ర పోషిస్తారు, అతనే కుట్రదారుడు అని చెప్పి ఇప్పుడు 420 బి సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే మల్ ప్రాక్టీస్ ఆఫ్ సెక్షన్ ఏదైతే సెక్షన్ ఫైవ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించి, అంటే ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా వాట్సాప్ చాటింగ్ అవ్వచ్చు, అలాగే వైరల్ అయిన సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో పాటుగా బండి సంజయ్తో ప్రశాంత్ మాట్లాడిన సందర్భాలు అంతా కూడా ఓవరాల్ గా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా ప్రస్తుతం కమలాపూర్ పోలీసులు బండి సంజయ్ తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు పెట్టారు. మరోవైపు ఒక్కసారి లీగల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ లీగల్ అడ్వైజ్ వాళ్ళు కూడా వెంటనే బండి సంజయ్ సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఏది ఏమైనా కుట్రదారుగానే బండి సంజయ్ని ఏవన్ గా చూపించడం దారి పట్ల పరిశీలిస్తే దీని గురించి అడిగితే మాత్రం ఇది పొలిటికల్ గా కుట్ర ఏమైనా ఉందా కావాలని నిరీక్షించారని చెప్పి ఇటు బీజేపీ శ్రేణులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, అలాగే ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన రోజు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ అయింది. యా నేపథ్యంలోనే కావాలనే కుట్రపూర్తంగానే అరెస్ట్ చేశారని
బీజేపీ ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ క్వశ్చన్ పేపర్ కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డైరెక్షన్స్ లోనే కుట్ర పూరితంగానే ఈ క్వశ్చన్ పేపర్ అంతా కూడా వైరల్ అవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఏ టూ వ్యక్తి ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనతో ఆల్రెడీ బండి సంజయ్ కాంటాక్ట్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మిగిలిన వారు ఏ త్రీ నుంచి ఏ టెన్ వరకు ఉన్నటువంటి మిగిలిన వారందరితో కూడా బండి సంజయ్ కాంటాక్ట్ లో ఉన్నారా? ఆయనకు తెలిసిన వ్యక్తులైనా వాళ్ళందరూ కూడా ఒక మైనర్ బాలుని కూడా ఏ ఫోర్ గా చేర్చారు. ఈ మైనర్ బాల్ ఎవరసలు? ప్రశాంత్ అయితే బూరా ప్రశాంత్ అనే వ్యక్తి అయితే చాలా కీలకంగా ఉన్నాడు. ఇతను గతంలో బండి సంజయ్ కి ఫోర్స్ అసోసియేట్ గా ఉన్నాడు. ఇతను బీజేపీ పార్టీలో తిరిగాడు. అలాగే బండి సంజయ్ కూడా అతనితో సెల్ఫీ దిగిన ఫోటోస్ కూడా ఉన్నాయి. అలాగే వీరిద్దరి మధ్య జరిగిన కాంటాక్ట్ కాన్వర్సేషన్స్ ఉంది. అలాగే ఇతని డైరెక్షన్స్ లోనే ప్రశాంత్ అనే వ్యక్తి కూడా క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంతా అంటే ఎక్కడైతే వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి దానికి సంబంధించిన బలమైన ఆధారాలు మా వద్ద ఉన్నాయని చెప్పి నగర ఎక్కడైతే హైదరాబాద్ వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా రంగన చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రశాంత్తో పాటుగా ఎవరెవరు ఉన్నారు ఇందులో వ్యక్తులు, ఇందులో ఎవరైతే ఇటు మౌతం శివ ఉన్నాడో అలాగే ఇటు ప్రవీణ్ కుమార్ ప్రతిసంజ పిఏ ప్రవీణ్ కుమార్ పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే మహేష్ అనే పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే శివ గణేష్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది. మైనర్ బాలుడి విషయానికి వస్తే మాత్రం అతను ప్రస్తుతం అతని వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయడం, ఎందుకంటే అతను జువెనల్ కాబట్టి జువెనల్ వివరాలు మాత్రం చాలా గోప్యంగా ఉన్నాయి. అలాగే అతన్ని జువెనల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అతని వివరాలు మాత్రం బహిర్గతం చేయడానికి వీలు లేదు కాబట్టి పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అతని పేరు కావచ్చు అలాగే అతని యొక్క రిమాండ్ రిపోర్ట్ లో అతని ప్రమేయం విధంగా మాత్రం ఇంకా ఎక్కడ కూడా దీనికి సంబంధించి కూడా మెన్షన్ చేయలేదు. కానీ గడ్డి సంజయ్ కి, మహేష్ కి, అలాగే ప్రశాంత్ కి, శివకుమార్ కి ఎవరికైతే ఈ నలుగురు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఏ విధంగా పరిచయం ఉంది, ఏ విధంగా వీరు క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఏ విధంగా బండి సంజయ్ డైరెక్షన్స్ లో వీళ్ళు పనిచేశారు అంతా కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది కాబట్టి అంతా కూడా బహిర్గతం అవుతుంది. ఒక్కొక్క విషయం కూడా వెళ్ళి చూస్తాం కాబట్టి కుట్రపూరితంగానే టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ అవ్వడంలో బండి సంజయ్ యొక్క కుట్రపూరితమైన ఎక్కడైతే ప్లాన్ అమలు చేయడం జరిగింది అందులో వీరంతా కూడా వీరందరూ కూడా అమలు చేశారని మాత్రం పోలీసు ఆరోపణ. అలాగే మరొక వైపు ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ లో వాదోపవాదనలు స్టార్ట్ అయ్యాయా? వాదనలు ముగిసి ఒక స్పష్టత వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు దాదాపుగా? నలిని దాదాపుగా అంటే ఈ వాదపదార్థాలు వినడానికి స్పష్టత రావడానికి దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొదట ముద్దాయిలను ప్రవేశపెట్టినప్పుడు అలాగే మెజిస్ట్రేట్ ఈ రోజు వాస్తవంగా టెక్నికల్ గా మాత్రం ఈ రోజు హాలిడే, కోర్టు హాలిడే, ఎందుకంటే గవర్నమెంట్ హాలిడే ఉంది. ఇక ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ ఇంటి వద్ద తీసుకురావడం జరిగింది. 10వ మెజిస్ట్రేట్ అలాగే స్పెషల్ మెజిస్ట్రేట్ ప్రిన్సిపల్ రాపోల్ అనిత ప్రస్తుతం ఆమె ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం పోలీసులు, కమలాపూర్ పోలీసులు ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. 8 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు, అలాగే ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్, మెడికల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా ప్రొసీడింగ్స్ మెజిస్ట్రేట్ టేబుల్ పైన పెట్టారు. మెజిస్ట్రేట్ కూడా అదంతా కూడా మెజిస్ట్రేట్ కూడా చదివిన తర్వాత ఇక వాదప వాదనలకు అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చిన వెంటనే ఇటు బండి సంజయ్ సంబంధించిన లీగల్ టీమ్ కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రిమాండ్ తరలిస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాలంటే దాదాపు 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అంతా కూడా పూర్తయిన తర్వాత జడ్జిమెంట్ అనేది జడ్జి వారు ఏదైతే 14 రోజులు రిమాండ్ ఇస్తారా లేదంటే బెయిల్ మంజూరు చేస్తారా అనేది మాత్రం జడ్జి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి 40 నిమిషాల సమయం తర్వాత పూర్తి స్థాయిలో కూడా మనకు వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.